నెల్లూరు జిల్లాలో పగటిపూట కర్ఫ్యూను ఎస్పీ భాస్కర్ భూషణ్ పర్యవేక్షించారు. ప్రజలందరూ కర్ఫ్యూకు సహకరించాలని ఆయన కోరారు. పోలీసులు కర్ఫ్యూ చేస్తున్న చర్యలపై ఆయన వివరాలు సేకరించారు. బండి పాస్ అవుతుంది బుక్ రిజిస్టర్ ఇచ్చేసి హాస్పిటల్ పేపర్ ఉన్నాయా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని జిల్లాల్లోనూ పాక్షిక లాక్డౌన్ లాంటి రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. జిల్లాలో అంతకంతకు పెరుగుతున్న ఈ కోవిడ్ కేసులను అదుపులోకి తీసుకురావడానికి కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్తో కూడిన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది, అమల్లో ఉంటాయి. ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ పాక్షిక లాక్డౌన్ను విజయవంతం చేయవలసిందిగాను, మనం అందరం కూడా సమిష్టిగా ఈ కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి గడిచిన 3 వారాలుగా కోవిడ్ కేసులు వేల సంఖ్యలో ప్రతిరోజు నమోదవుతున్నాయి.
దానికి అనుగుణంగా పరీక్షలు కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 7500 పైచిలకు పరీక్షలు నిర్వహిస్తున్నాము అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా హాస్పిటల్స్ గాని కోవిడ్ కేర్ సెంటర్లు గాని మందుల దుకాణాలు గాని ఇలా అత్యవసర వస్తువులు అటు పాల డైరీలు గాని కాయగూరలు ఇటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ లిక్విడ్ గ్యాస్ గాని ఆక్సిజన్ సిలిండర్స్ ఎల్పిజి సిలిండర్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇలా అన్ని నిత్యావసర వస్తువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ లో అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఎక్కడా కూడా ధరలు పెరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైసెస్ కూడా ఒక కంట్రోల్డ్ మెకానిజం లో చూస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ లాక్ డౌన్ ని అమలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము అలాగే జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా వారు అత్యవసర సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు గూడ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా 24/7 నడపడానికి ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంటర్నెట్ గాని టెలికామ్ గాని అలాగే ఎలక్ట్రిసిటీ గాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గాని బ్యాంక్స్ గాని ఇటువంటి అత్యవసర సేవలు అందించే ఇండస్ట్రీస్ సంస్థలు కూడా ఎగ్జెంప్టెడ్ కేటగిరీలో పెట్టడం జరిగింది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న మ్యారేజెస్ గాని ఇటువంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే లోకల్ తహసీల్దార్స్కు డివిజనల్ ఆఫీసర్స్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే నెంబర్స్ రిస్ట్రిక్ట్ చేస్తూ అప్ టు 50 లేదా అప్ టు 20 ఇలా కొన్ని ఈవెంట్స్ వైజ్ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది కేస్ టు కేస్ బేసిస్లో అవి నిర్వహించుకోవచ్చు అలాగే సామాజిక దూరాన్ని కూడా పాటించాలి ఉదయం 6 నుంచి 12 వరకు అన్ని దుకాణాలు యథావిధిగా నడుస్తాయి ఈ దుకాణాల ముందు కానీ ఏవైనా కార్యాలయాల ముందు కానీ డిస్టెన్సింగ్తో కూడిన క్యూస్ మెయింటైన్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ సహకరించిన ఎడల ఈ లాక్డౌన్ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఉంటారు కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న వారందరికీ కూడా ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్లో వారందరూ విధులు నిర్వహించడానికి ప్రజలకి అవసరమైన సేవలన్నీ కూడా అందించడానికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ అన్ని హాస్పిటల్స్ కూడా 24/7 రన్ అవుతాయి కోవిడ్ హాస్పిటల్స్ విషయానికి వస్తే జిల్లాలో అన్ని హాస్పిటల్స్లో కూడా పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచడం జరిగింది జిల్లాలో 2 టన్నుల దినసరి రిక్వైర్మెంట్ నుంచి ఈరోజు 40 టన్నుల వరకు వచ్చాము ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉంది సప్లై మాత్రం లిమిటెడ్గా ఉందనే విషయం అందరూ గమనించుకోవాలి హాస్పిటల్స్ కూడా ముందస్తు సమాచారం లేకుండా వారి డిమాండ్ పెంచుతూ ఆక్సిజన్ లేదు అనే అపవాదం తీసుకొస్తున్నారు అది సరైన విషయం కాదు అయినప్పటికీ ఇంక్రీస్డ్ డిమాండ్కి తగ్గట్టుగా ఆక్సిజన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మనకి ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ నుంచి అలాగే ఐనాక్స్ చెన్నై నుంచి మరియు లిండే చెన్నై నుంచి మనం ప్రతిరోజు కూడా ట్యాంక్స్ తీసుకొని అన్ని హాస్పిటల్స్లోనూ ఆక్సిజన్ ఫిలప్ చేయడం జరుగుతోంది జిల్లాలో ప్రప్రథమమైన కోవిడ్ ఆసుపత్రి జీజీహెచ్లో లాస్ట్ వేవ్లోనే ఇటువంటి విపత్కరమైన సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో ముందు చూపుతో మన జిల్లా యంత్రాంగం 13 జీజీహెచ్లో ఉన్నాయి ఎటువంటి ఆక్సిజన్ షార్టేజ్ లేకుండా నడుస్తోంది అలాగే నారాయణ అత్యంత పెద్ద హాస్పిటల్ నోటిఫైడ్ హాస్పిటల్స్లో అక్కడ కూడా ఆక్సిజన్ బెడ్స్ కెపాసిటీ పెంచడం కోసం ఇప్పటి వరకు ఉన్న 11 KL ట్యాంక్కి అదనంగా మరొక 13 KL ట్యాంక్ని అమరుస్తున్నాము 1-2 డేస్లో ఈ మొత్తం ట్యాంక్ కూడా ఆపరేషనలైజ్ అవుతోంది ఈ 2 హాస్పిటల్స్లో 2000 పేషెంట్స్కి పూర్తి స్థాయిలో విత్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాము ఒకేసారి ఎక్కువ కెపాసిటీస్ పెంచుకున్నా సరే ఆ ట్యాంక్స్ ఫిలప్ చేయడానికి సోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయనే విషయం అందరూ కూడా గమనించుకోవాలి కాబట్టి ఇతర చిన్న హాస్పిటల్స్ అపోలో కానీ మెడికవర్ కానీ జయభారత్ కానీ ఇటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా వారి కెపాసిటీని పెంచాలనే ప్రయత్నంలో సప్లయర్స్ లేక ఆ స్ట్రెస్ని సిస్టమ్ మీద తీసుకొస్తున్నారు సో వారికి కూడా తగిన సూచనలు చేయడం జరిగింది
वारी हास्पिटल्स लो एन्नी बेड्स अयिते मेमु नोटिफाई चेसामो अंतवरकु मात्रमे मेमु बजेट तीसुकुंटाम अनेदी वाळ्ळु गमनिंचाली వాటి వరకు మాత్రం ఆక్సిజన్ స్కేర్సిటీ లేకుండా అందిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. వారు యాడ్ చేయాలనుకుంటే ముందస్తు పర్మిషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అలాగే జిల్లా యంత్రాంగాన్ని వారు సంప్రదించి మాత్రమే వారు అడిషనల్ బెడ్స్ కానీ అడిషనల్ వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్ పాయింట్స్ కానీ పెట్టుకోవాలి. ఇటువంటి ప్రయత్నం చేయకుండా వారు ప్యారలల్గా వేరే ఏదైనా అడ్మిషన్స్ తీసుకున్నా ప్రజల మీద ఆ భారాన్ని మోపినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇది కూడా కోవిడ్ వైద్యం అందించడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు రిస్ట్రిక్షన్స్తో కూడిన పర్మిషన్ ఇచ్చామనే విషయం కూడా వాళ్ళు గమనించుకోవాలి. ఎన్ని బెడ్స్తో వారు ఆపరేట్ చేయాలి, ఎంతమంది వైద్యులు ఉండాలి, ఇవన్నీ కూడా ముందస్తుగా తెలియజేశాము. సో వారి కెపాసిటీ పెంచాలనుకున్నప్పుడు మాకు తెలియజేసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా రోజురోజుకి పెరుగుతున్నారనే విషయం అందరం గమనిస్తున్నాం. దానికి అనుగుణంగా హాస్పిటల్స్ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. వారికి అడిషనల్ బెడ్స్ అందిస్తూ ఎక్కడైతే అడిషనల్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టుగా కూడా మనం ప్రిపరేషన్స్ చేసుకున్నాం. జిల్లాలో ఈరోజు తలసరి 40 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ మనం వాడుతున్నాము.